హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే చెప్పారండి ఒక్కొక్కరికి మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా వారి ఖాతాలకైతే జమ చేయబోతున్నారు ఏ తేదీల్లో ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఎంత మొత్తంలో లబ్ధి అనేది పొందబోతున్నారు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంతకీ మీకు డబ్బులు వస్తాయరావో కూడా క్లారిటీగా వీడియోలో అయితే నేను మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రతి నెలలో కూడా అమలు చేస్తున్నారండి అందులో భాగంగానే మనకు ఈ నెలలో మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను నేరుగా మహిళల ఖాతాలకు అయితే వేయబోతున్నారు సో వీడియోలోకి వెళ్ళి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి పద్దెనిమిది జగనన్న విద్యా దీవెన పథకానికి

పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క డబ్బులు వచ్చేసి నేరుగా ఎవరైతే దీవెన పథకానికి సంబంధించిన అర్హులు ఉంటారో వారి యొక్క తల్లి ఖాతాలోకి నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మార్చి పద్దెనిమిదిన సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలోకి అయితే జమ చేస్తారండి సో అలాగే మనకు సెకండ్ పథకం వచ్చేసి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం కింద డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులను అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే రిలీజ్ చేస్తారండి ఒక్కొక్కరి ఖాతాలోకి గరిష్టంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలను ఈ పథకం కింద అందిస్తారు ఈ పథకానికి సంబంధించిన డేట్ వచ్చేసి మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే డబ్బులు విడుదల చేస్తారండి సో ఇదండి తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో పథకం వచ్చేసి మార్చి ముప్పై ఒకటో తేదీన జగనన్న వసతి దీవెన ఈ యొక్క వసతి దీవెన కింద ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా మనకు భోజన వసతి ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి ఇస్తుంది కదా అందులో భాగంగానే మనకు పదివేల రూపాయలని నేరుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఖాతాలోకి నేరుగా పదివేల రూపాయలనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చి ముప్పై ఒకటో తేదీనైతే నేరుగా అనమాట సో ఇదన్నీ మనకు మొత్తం మీద ఈ యొక్క మూడు తేదీల్లో మహిళల ఖాతాల్లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిస్ట్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి మీరు కన్సల్ట్ అయితే ఈజీగా మీకు ఎలిజిబులిస్ట్లో మీ పేరు కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్